న్యూజిలాండ్ లో ఉంటూ అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా ఇండియాలో ఉండే సిస్టమ్స్ ని, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి వ్యవస్థల్ని, వ్యవస్థని మొత్తం ఎలా అంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అండి, నాకు రావాల్సింది 100 కోట్లు అనుకోండి, అవి 5 కోట్లు పడేస్తే ఏదైనా చేస్తాను. మీకు ఇప్పుడు ఇక్కడ నాకు ఇవ్వాల్సింది ఎక్కువ ఉంది, 5వ వంతు 10వ వంతు నేను పడేసాను అనుకోండి, ఏమైనా చెల్లుతుంది ఇక్కడ. ఇప్పుడు నువ్వు సొంత తమ్ముడు కదా, మిమ్మల్ని అసలు భౌతికంగా అసలు లేకుండా చేయాలనేటువంటి అది నిర్ణయానికి వచ్చినట్టు మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే అండి, మా మదర్ తల్లి కన్న తల్లి మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వాళ్ళు. ఇప్పుడు తల్లి ఏ రోజు కూడా తల్లి బయట వేరే వాళ్ళు, ఇప్పుడు మా పెదనాన్న పిల్లలు ఇంట్లో ఉందనుకోండి, మా మదర్ వెళ్ళినప్పుడు తిరుపతిలో వాళ్ళ ఇంటి మీదకి రౌడీని పంపించి వాళ్ళ కార్లు పగల కొట్టి, అంటే మా మదర్ ఎవరింట్లో కూడా ఉంచుకోవాలన్న భయపెట్టేది. మా మదర్ ఎవరింట్లో, ఇప్పుడు మా పెదనాన్న పిల్లల ఇంట్లో ఉంటుంది వెళ్తే, మా అంటే సొంతం మా పెదనాన్న అనమాట, మా ఫాదర్కి అన్న పిల్లల ఇంట్లో ఉంటుంది, ఉండిందనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే వాళ్ళ ఇంట్లో ఉందని తెలిసిన రోజు అంటే అట్లాంటి వెళ్తుంది. పెదనాన్న పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి మీద పడి రౌడీలు పెట్టి, రౌడీలు అంటే వాడు పెద్ద వాడి బావమరదే, వాడు తాగుబోతూ అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. ఓ, అతని ద్వారా ఆపరేట్ చేస్తాడు మొత్తం రౌడీయిజం అంతా ఆపరేట్ చేసేది అతని ద్వారా. అతను ఎవరి దగ్గర పనిచేస్తుంటాడు ఇక్కడ? ఏం పొలిటికల్గా? పొలిటికల్గా ఏమీ లేదండి, వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కేసులకు వెళ్ళినా వీడు డబ్బులు ఖర్చు పెడతాడు, ఆ పొలిటీషియన్ ఈ పొలిటీషియన్ మాట్లాడతాడు, డిపార్ట్మెంట్లో వ్యక్తుల్ని మేనేజ్ చేయగలుగుతాడు, ఇడిపిస్తాడు. వాడు తల పగలగొట్టి వచ్చినా చంపినా ఇంతవరకు నిరూపించలేని కేసులు వాడి మీద, నిరూపణ అవ్వదు అండి. ఎవరి పేరు ఏందని? విక్రమ్ చౌదరి. విక్రమ్ చౌదరి నిరూపణ అవ్వదు. ఏ ఊర్లో ఉంటాడు అతను? తిరుపతి. నా ఇంట్లో కబ్జా చేసి ఉన్నాడండి స్టిల్. తిరుపతి నా ఇల్లు, తిరుపతి టౌన్లో నా ఇల్లు ఉంటుంది, నా ఇంట్లో కబ్జా చేసి ఉన్నాడండి. నా ఇల్లు అపార్ట్, నాది కమర్షియల్ బిల్డింగ్, దానిలో ఒక ఫ్లోర్ కబ్జా చేసి వాడు ఉన్నాడు దానిలో. ఆ రకంగా ఎవరినైనా కొడతాడు, ఎవరినైనా ఇచ్చేస్తాడు. మరి మీరు కంప్లైంట్ చేస్తే తీసుకోలేదు అసలు పోలీసులు? నేను అదే, నా కార్ తగలబెట్టింది వాడే కదా, సీసీ ఫుటేజ్తో సహా దొరికాయి, సీసీ ఫుటేజ్తో కూడా దొరికింది, అప్పటికి కూడా అరెస్ట్ చేయలేదు. నేను అదే చెప్తున్నాను కదా, బాబు గారి దగ్గరకు వచ్చి నేను చెప్పుకొని ఎస్పీల దాకా వెళ్తే కానీ అరెస్ట్ చేయించలేకపోయా. నేను అమరావతి రావాలి, ఒక ఇన్సిడెంట్ జరిగితే అమరావతి రావాలి, ఇక్కడ చెప్పాలి, మళ్ళీ ఎస్పీ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత యాక్షన్ ఉంటుంది. ప్రతి కేసులో అంతే, ప్రతి కేసులో అంతే. ఇప్పుడు మా మీద మా నా ఇంట్లో నేను సోఫాలు తీసుకెళ్ళాను అనే కేసు కూడా పోలీసుల దగ్గర నుంచి ఫోన్ అరెస్ట్కి. ఆ మాత్రం చదువుకొని వాళ్ళు అండి. ఇదంతా కేవలం ప్రాపర్టీస్, ఆస్తి కోసం, ఆస్తి కోసం వ్యవస్థల్ని ఆ రకంగా మేనేజ్ చేయటం. అంటే దీని ఈ మొత్తం ఎపిసోడ్లో వాళ్ళ వైఫ్ పాత్ర ఉందా, లేదంటే వాళ్ళు కేవలం వాళ్ళ బావ మధ్యనా? అంతా ఉంటారు కదండి, అందరూ ఉంటారు కదా. ఇప్పుడు వైఫ్ అనేది వాళ్ళు ఇప్పుడు మనకెందుకు, ఎవరికి రావాల్సింది వాళ్ళకి ఇచ్చేసి తెంచేసుకుందాం, గొడవలు వద్దు అని అనుకుంటే ఈ రకంగా ఉండకపోవచ్చు కదా. అంటే జనరల్గా ఏంటంటే సొంత అక్కనో చెల్లెల్లో మోసం చేద్దామని ఏ సోదరుడు కూడా అనుకోడు కదా, వాళ్ళ మీద ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే అయ్యిందా, లేదంటే ఈ స్వతహాగానే ఇతనికి పుట్టినటువంటి బుద్ధి అనుకోవాలా? ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఇప్పుడు పీస్ఫుల్ లైఫ్ ఉండాలి అని ఏ కుటుంబంలో ఎవరైనా కోరుకున్నారనుకోండి, తెంచేసుకునేవాళ్ళు. సో అలా కోరుకోవట్లేదు కదా, ఎందుకంటే ఇప్పుడు అవతల వాళ్ళకి, వాళ్ళ బ్రదర్ నేను చెప్తున్నా, వాడు క్రిమినల్ అని చెప్తున్నానే, వాళ్ళకి వీడిస్తేనే మెయింటెనెన్స్, ఏమి చేసుకోరు, ఏం చేసుకొని బతికేది లేదు. సో మెయింటెనెన్స్ వీడి ఇవ్వాలన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉండాలి కదా. సో కొంతమంది దీని మీద బతుకుతున్నారు కదా. సో మొత్తం కీరోలు మొత్తం వాళ్ళు బావమరిది అంటారా? బావమరిది. వాడు జైలుకి వెళ్ళినా, వాడు ఎవరినైనా చంపి వచ్చినా, వాడి మీద కేసు లేకుండా, ఇప్పుడు నాకు తెలిసి నా కేసులన్నీ
13లో అయినాటివైనా ఇప్పటి వరకు ట్రయల్స్లో ఇంకా జడ్జిమెంట్లు రాని కేసులు అన్నీ ఉన్నాయి, అట్టాగే ఉన్నాయి. మేము వెళ్ళి చెప్తాం రా నిజం, ఒక మేము వచ్చి సాక్ష్యం చెప్తామంటే కూడా తిప్పిస్తున్నారే, కానీ సాక్ష్యం కూడా తీసుకోవట్లా. వాడివి అంటే మా కేసుకు సంబంధించే కదా, బయట ఇప్పుడు నేరపు ఇట్లాంటి యాటిట్యూడ్ ఉన్నవాడు బయట గొడవలు కూడా ఇట్లాగే ఉంటాయి కదా. రౌడీ షీట్ ఉందంటున్నారుగా, 2-3 ఏళ్ళ కేసులు కొట్టేసుకుంటారండి. చంపితేనే చంపితేనే 2-3 ఏళ్ళ కేసులు కొట్టిస్తున్నారంటే ఎంత మనీ ఇది ఖర్చు పెడుతున్నారో మీరు చూడండి. ఇతను ఏం చేస్తుంటాడు అసలు, బై నేచర్ డైలీ యాక్టివిటీ ఏంటి ఆ విక్రమ్ చౌదరిది? ఏముంది, తాగటం తిరగటం తిన అంతే. ఏం బిజినెస్లు కానీ ఏం లేదు? ఏం లేదు. మీ బ్రదర్ ఇచ్చే డబ్బులతో ఇక్కడ తన ఆస్తులకి ఇక్కడ కాపాడటం, తన ఆస్తులు అనుకున్నా నా మీద ఏమైనా ఇట్లాంటివి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటానికి బెదిరించడాలకు ఇట్లాంటి వాటికి వాడుకోవటం, ఒక సైకోలాగా వాడు అట్లా. అతనికి మ్యారేజ్ అయిందా? ఏమో తెలియదండి నాకు, పెళ్ళి అయిందా డీటెయిల్స్ తెలియదు. వాళ్ళు బాగుంది. మీ బ్రదర్కి ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు, ఫస్ట్ వైఫ్ ఒక కూతురు. వాళ్ళు మేజరా మైనర్సా? చిన్నపిల్లలు మైనర్స్. సో కాబట్టి మీ ఇద్దరు తెలుసుకోవాలి మరి ఇప్పుడు, అంతేగా మీరు మీ బ్రదర్ తెలుసుకోవాలి. మళ్ళీ న్యూజిలాండ్ ప్లాన్ ఉందా? తప్పకుండా వెళ్తానండి. ఎందుకు వెళ్ళానని అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నా. సో దీనిలో ఎవరి సపోర్టు లేదు, అంటే గవర్నమెంట్ సపోర్ట్ కానివ్వండి, డిపార్ట్మెంటే కానివ్వండి, అంటే ఇల్లీగల్గా యాక్టివిటీస్లో వాళ్ళు, నేను నిజం చెప్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు నా మీద పెట్టిన కేసులకి ఆ టైంలో ఉన్న డిపార్ట్మెంట్ పనిచేసిన వాళ్ళు ఎవరో చూస్తే నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది, కేసులు పెరిగిపోతున్నాయి అంటే పెరిగిపోకేమవుతాయి, అన్యాయమైన కేసులు పెట్టి ఈ కోర్టులు టైం వృధా, ప్రజల టైం, అంటే అన్యాయంగా ఇరుకుపోయిన వాళ్ళ అంటే పక్కా ఎవిడెన్స్ పోలీస్ స్టేషన్లోనే కనబడినప్పుడు దాన్ని కోర్టుకి వెళ్ళి ఇది చార్జ్షీట్లు వేయించుతున్నప్పుడు ఆ పోలీసు వ్యక్తుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నా? సో నేను ఒక రాజకీయ నాయకురాలుగా అడుగుతున్నా, ఇది ఎవరికి జరిగినా అన్యాయమే, నాకే కాదు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, నాలా ఫేస్ చేసేవాళ్ళు అక్రమ కేసుల్లో చాలామంది ఉండొచ్చు. సో ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నా? ఆ పోలీసులు ఎందుకు వదిలిపెట్టాలండి? అదే వాళ్ళ మీద పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదు? చేశారా మరి ఇప్పుడు ప్రైవేట్ కేసులు ఏమన్నా చేశారా? నెక్స్ట్ నేను వేస్తాను, నేను వదిలిపెట్టను. ఎవరైతే వీటికన్నిటికి ఇచ్చేసారో వాళ్ళు ఇప్పటికి గెలిచిన కేసులను కూడా మా హస్బెండ్ని కానీ ఇబ్బంది పెట్టాలనో, ఎందుకంటే మా హస్బెండ్ని కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేశారంటే ఆయన పని చేస్తే మాకు జాబ్ చేయాలి కదా, దాన్ని డిస్టర్బ్ చేయాలి. దాన్ని డిస్టర్బ్ చేయాలనంటే మేము ఫైనాన్షియల్గా గెట్ స్ట్రాంగ్గా ఉండకూడదు కాబట్టి మా ఆయన్ని డిస్టర్బ్ చేయాలి. సో మా ఆయన్ని ఇరికించటం. సో కిందకి కోర్టులో గెలిచినా కూడా మళ్ళా కావాలనే జిల్లా కోర్టులో వేసి ఇబ్బంది పెడుతున్నారు. సహజంగా ఒక ఒపీనియన్ ఉంటుంది సమాజంలో, ఉన్నత వర్గాల్లో పెద్ద గొడవలు ఉండవు, ప్లస్ ఎస్పెషల్లీ చౌదరీస్లు అయితే అసలు ఇలాంటి డిస్ప్యూట్స్ ఏముండవు పెద్దగా అని అనుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తుంటే మీ కేసు పొలిటీషియన్, మీరు ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి మహిళ, పైగా పరిచయాలు కూడా ఉంటాయి తెలుగుదేశం పార్టీలో మీకు, మరి మీకే ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కింద వాళ్ళకి ఏం రావు? సహజంగా ఏమనుకుంటారంటే వీళ్ళు సమస్యలు పెద్ద గొండవులే, వాళ్ళు అంతా మాట్లాడుకొని సెట్ చేసుకుంటారు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీ కేసు చూస్తుంటే ఉన్నత వర్గాల్లోనే ఈ సమస్యలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నత వర్గాల ఇది అని కాదండి, ఒక కుటుంబం డిస్ప్యూట్ వచ్చినప్పుడు కలపటానికి చేసే ప్రయత్నాలు చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఎట్లా ఉంటారంటే నేను ఇప్పుడు సెటిల్ చేస్తాను, దీనిలో చాలామంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారండి, నేను పేర్లు అనవసరం కానివ్వండి, ఈ సెటిల్ చేస్తే ఎంత ఇస్తారు అనే వాళ్ళు ఉన్నారు. సరే సరిగ్గా నాకు అన్యాయం చేయడానికి చాలామంది ప్రయత్నించారు. ఓకే, ఎందుకంటే అమ్మా ఏదో ఇచ్చింది తీసేసుకో, ఓకే నువ్వు తీసేసుకో లేదంటే వాడు నేను ఇంకా ఇబ్బంది పెడతాడు, ఇలా అని నన్ను బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. నీ పక్క న్యాయం ఉండొచ్చు కానీ వాడికి నీకన్నా ఎక్కువ డబ్బు ఉంది, మళ్ళీ నిన్ను ఏమైనా చేస్తే నువ్వు వాడితో ఫైట్ చేయలేవు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు.
అంటే మొత్తానికి ఏంటంటే డబ్బు ఉంటే ఒక న్యాయం, డబ్బు లేవు. ఇక్కడ ఒకటేనండి, క్యాస్ట్ కానీ ఇదేం కాదు, కానీ డబ్బున్న వ్యక్తి, డబ్బు లేని వ్యక్తి, ఇక్కడ రెండే ఉంటాయి. సో దీనిలో ఎవరికి తీసేయలేము. రాజకీయంలో నేను ఈ పార్టీలో ఉన్నాను కదా అని చెప్పి ఈ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా నాకేమి సపోర్ట్ చేశారు. ఒకటి నాకు చేసింది బాబు గారు, అక్కడి వరకు వెళ్ళాలి కదండి. ప్రతిరోజు అయితే వెళ్ళలేరుగా, ఎప్పుడో ఒకసారి సందర్భం వస్తుంది చెప్తారు. కానీ మేబీ నా టైమో ఏమో, కానీ బాబు గారు 2014లో నాకు బాగానే అపాయింట్మెంట్స్ ఇచ్చారు. ఆయన ఆ టైంలో ఆ క్రూషియల్ టైం, ఆ టైం నాకు ఆ టైంలో నాకు అన్ని అపాయింట్మెంట్స్ దొరకకపోతే నేను బతుకుండే వాళ్ళం కాదేమో. ప్రతిదీ ఆయనకి చెప్పి ఆయన కూడా ఒక్కొక్కసారి అడిగారండి, ఏమ్మా పని అయిందా అని. 100 మందిలో నేను నిలబడుకొని ఉన్నా నన్ను పిలిచి అడిగేవాళ్ళు. అలా ఆ టైంలో నన్ను ఆయన ఆయన వరకు రీచ్ అవ్వాలంటే కష్టం కదా, ప్రతిసారి రీచ్ అవ్వటం కష్టం. నా ఒక్క సమస్య కాదు, ఆయనకి చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఈ పార్టీలో ఉన్న అందరు నాయకులు అలా ఉంటారు కదండి. అందరూ మనం ఇప్పుడు అమ్మాయి మందికి పనిచేస్తుంది, పార్టీ కోసం కష్టపడుతుంది, పనిచేస్తుంది, ఈ అమ్మాయిది సాల్వ్ చేద్దాం అనే ఆలోచన అందరికీ ఉండదు కదా. సో కొంతమంది దానిలో కూడా ఒకళ్ళు చెప్పుకోదగ్గ వాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగతా అందరూ అండి, ఎవరికి వాళ్ళు కింద స్థాయి నుంచి. ఈవెన్ మా నేను ఓపెన్గానే చెప్తా, నాకేం భయపడాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఉన్న మా తిరుపతి ఎమ్మెల్యే కూడా నాకు అగెనిస్ట్గానే వర్క్ చేసింది. ఎవరు? సుగుణమ్మ. సుగుణమ్మ, సుగుణమ్మ ఆ రోజుల్లో నాకు ఆ లోకల్లో నాకు ఆ ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా కూడా నేను నిలబడ్డా, ఫైట్ చేసా. నాకు అప్పుడు ఆవిడ సపోర్ట్ చేయలే. ఆవిడ ఎంతసేపు వాళ్ళ అల్లుడు పెత్తనం ఉండేది, వాళ్ళ అల్లుడు పెత్తనం ఉండేది, అందుమూలన ఆవిడ నాకు సపోర్ట్ చేయ. మీ సపోర్ట్ చేయకపోతే మంది మీ బ్రదర్ వైపు నిలిచారా? ఖచ్చితంగా నిలబడ్డారు కదా. ఇప్పుడు నాకు సపోర్ట్ చేయను చేయలేదు అన్నప్పుడు అవతల నిలబడి పనిచేశారు కదా. సో ఇంకా ఇంకెవరు ఉన్నారు కొంచెం, అంటే మిమ్మల్ని అటువైపు ఉండి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారండి. ఎందుకు పార్టీలో ఉన్నారండి? పై స్థాయి వాళ్ళు, పై స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, జిల్లా స్థాయి కాదండి స్టేట్ స్థాయి నాయకులు కూడా ఉన్నారండి. దీనిలో పెద్ద స్థాయి నాయకులు కూడా ఉన్నారు. మరి బాబు గారు అంటే నా విషయం ఏపీలో తెలియని వాళ్ళు లేరు. లీడర్స్ మా జిల్లా మొత్తం తెలుసు. జిల్లాలో నాయకులకి ఇంకా వైసీపీయా, కాంగ్రెస్సా, తెలుగుదేశమా అనేది అవసరం లేదండి. ప్రతి నాయకుడికి తెలుసు. సో సూర్యదేవర్లత, సో ప్రాబ్లం ఇది. సో మా మదర్ సైడ్ వాళ్ళు ఏమో కిలారి అనుకుంటారు కాబట్టి, సో వాళ్ళ ప్రాబ్లం ఇది. అమ్మ కుటుంబ గొడవ అంటే ఏంటి? కుటుంబ గొడవ అంటే చచ్చిపోయే వరకు వదిలేస్తారా? దీన్ని ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. సో ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ అవ్వట్లేదు అనుకోండి. ఒక విషయం దీంట్లో అవనప్పుడు సమాజం అని నేను అనను కానివ్వండి, లీగల్గా పనిచేస్తున్న డిపార్ట్మెంటే కానివ్వండి, వ్యవస్థే కానివ్వండి, ఎందుకు ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది? న్యాయం ఎక్కడుంటే అటు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ టైంకి వచ్చేటప్పుడు పార్టీల కన్నా కూడా నేను చెప్తున్నా, నేను పార్టీలో ఉన్నాననో కాదు, ఇంకోటో కాదు, నాది తప్పు ఉంటే నాది కూడా అడగచ్చు. నా తప్పు నిజాలు ఎందుకు కప్పిపుస్తున్నారు? సరే వాడు నేను చెప్తున్నాను, ఇప్పుడు వాడు వైసీపీ వాడు, నేను టీడీపీయే కూడా కదా, కానీ డబ్బు ఉంది కదా, వైసీపీ వాడికే సపోర్ట్ చేస్తారండి. సో డబ్బు బయట ఉంటే అటు సపోర్ట్ చేస్తారు, అది అర్థమైంది ఈ 10 సంవత్సరాల్లో మీకు. అంతేగా, డబ్బే ప్రధానం అన్నిటికీ, డబ్బే ప్రధానం. ఈ డబ్బుతో మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు అనేది మీ భావన? ఖచ్చితంగా అండి, డబ్బు ఎటు ఉందో అటే నడిపిస్తున్నారు కూడా. బాబు గారిని కలిసినప్పుడు చెప్పలేదా ఎవరెవరు ఏమండి? అంత టైం ఎక్కడ ఉంటుంది? బాబు గారు అంత టైం మనకి ఇవ్వలేరు కదా. ఇష్యూ ప్రాబ్లం ఇది ఉంది సార్ అని చెప్తా, అమ్మ కన్సర్న్ అక్కడ ఎస్పీని వెళ్ళి కలువు, సిఎస్ చెప్తారు, అట్లా వెళ్ళి
చేయిస్తారు, ఫోన్ చేయిస్తారు అంటాను. కానీ ఆయనకి ఇదంతా ఇనే టైం ఎక్కడ ఉంటుందండి? ఆయనకున్న సమస్యలు ఆయనకున్న